దేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సంబంధించిన ఓ కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు నరేంద్ర మోదీ ఆయనలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందనే విషయం చాలా మందికి తెలియదని చెప్పారు జాతిపిత మహాత్మా గాంధీ సైతం సర్దార్ వల్లభాయ్ పటేల్లోని నవ్వించే తత్వాన్ని ప్రశంసించేవారు అని అన్నారు అత్యంత కఠిన పరిస్థితులను సర్దార్ పటేల్ చిరునవ్వులతో ఎదుర్కొన్నారని వాటిని అధిగమించారనడానికి ఇది నిదర్శనమని చెప్పారు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని మోదీ అన్నారు ఇక సరిహద్దుల్లో కఠినతర వాతావరణ పరిస్థితుల్లో జవాన్లు కుటుంబానికి దూరంగా ప్రాణాలను ఎదురొడ్డి పహారా కాస్తున్నారని మోదీ అన్నారు వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలని చెప్పారు ఈ రోజు తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మోదీ మాట్లాడారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు అదే రోజు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని దేశం కోల్పోయిందని ఆమె చేసిన సేవలను స్మరించుకోవాలని నరేంద్ర మోదీ సూచించారు ఇక ఆది శంకరాచార్యులు స్థాపించిన శక్తి పీఠాల గురించి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు భారత్ ను ఏక సూత్రంతో కట్టేశాయని అన్నారు ప్రతి పౌరుడిని ఏకం చేస్తుందని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనతో దేశ ప్రజలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారని అన్నారు భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయుల రక్తంలో ఉందని చెప్పారు ఏదో ఒక రూపంలో ఇది భారతీయుల మధ్య ప్రస్ఫోటిస్తుందని చెప్పుకొచ్చారు ఏక్ భారత్ నినాదాన్ని భారతీయులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉందని కూడా అన్నారు ఏక్ భారత్ వెబ్సైట్ ను ప్రతి ఒక్కరూ చూడాలని మోదీ సూచించారు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలను అందులో పొందుపరిచారని చెప్పారు ఒక పదాన్ని ఏ ప్రాంతీయ భాషలో ఎలా పలుకుతారు అనే విషయ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా పెన్సిల్ తయారీ హబ్ గా మారిందని మోదీ తెలిపారు పెన్సిల్ ముడి పదార్థాలు అక్కడి నుంచే అందుతున్నాయని తెలిపారు ఇదివరకు ఈ ముడి వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళమని ఇప్పుడు పుల్వామా నుంచి తొంభై శాతం అక్కడే తయారవుతున్నాయని చెప్పారు జమ్మూ లోని పుల్వామా జిల్లా పెన్సిల్ విలేజ్ గుర్తింపు పొందిందని దీనికి ప్రధాన కారకుడైన మన్సూర్భాయ్ కు ఈ ఘనత దక్కుతుందని మోదీ తన ప్రసంగంలో వెల్లడించారు